हाई चिल्ड्रन फोर्त क्लास पिछलंदरिकी गुड मॉर्निंग नाना फोर्त क्लास लो निन्नटि वीडियोलो वॉइस रालेदन्नारु नाना मोन्न दीपावली लेसन चेप्पिनप्पुडु कूडा वॉइस रालेदनि चेप्पारम्मा अंदुकने लेसन नि मल्ली रिपीट चेस्तुन्नानु नाना ओकसारि मल्ली लेसन श्रद्धगा विनंडि नाना मन लेसन पेरेंटो चूसुकुन्नट्लयिते चूडंडि सिक्स्त लेसन दीपावली मन लेसन पेरेंटि दीपावली दीपावली अंटे दीपाल वरस अने अर्थम नाना दीपाल वरस अनि अर्थम इंका चाला अर्थालु मनं ई लेसन लो नेर्चुकुंदां దీపావళి అంటే ఏంటి అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు ఏ సందర్భంగా మనం దీపావళి పండుగను చేసుకుంటున్నాం అనేది ఈ లెసన్లో మనం తెలుసుకుందాం నాన్న చూడండి హిందువులు ఆనందంగా జరుపుకునే పండుగలలో దీపావళి ముఖ్యమైంది హిందువులు ఆనందంగా అంటే చాలా ఆనందంగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ దీపావళి అంట ఈ పండుగ ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు వస్తుంది ఈ పండుగ ఎప్పుడు కూడా అంటే ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు వస్తుంది ఈ పండుగ అంటే పిల్లలకు చాలా ఇష్టం ఈ దీపావళి పండుగ అంటే పిల్లలందరికీ కూడా చాలా చాలా ఇష్టం అంట దీపావళి అంటే దీపాల వరుస అనే అర్థం దీపావళి అంటే దీపాల వరుస అంటే వరుసగా దీపాలను పెట్టడం అనే అర్థం ఈ పండుగ నాడు హిందువులందరూ తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగించి వరుసగా ఉంచుతారు తమ ఇళ్ల ముందు దీపాలను వరుసగా పెట్టి వెలిగిస్తారన్నమాట అందుకే ఈ పండుగను దీపావళి అంటారు అందుకనే ఈ పండుగకి దీపావళి అనే పేరు కూడా వచ్చిందంట చూడండి ఇక్కడ పూర్వం ఒక అసురుడు ఉండేవాడు పూర్వం ఒక అసురుడు అనే వ్యక్తి ఉండేవాడు అతని పేరు నరకాసురుడు అతని పేరే నరకాసురుడు అతను ఒక రాక్షసుడు అన్నమాట నరకాసురుడు ఒక రాక్షసుడు అతడు ఆడవారిని బంధించాడు ఆడవాళ్ళందరినీ కూడా బంధించేసేవాడంట మునులను దేవతలను హింసించాడు మునులను దేవతలను కూడా చాలా హింసలు పెట్టేవాడు ప్రజలను బాధించాడు ప్రజలందరికీ కూడా బాధ కలిగించేవాడంట అతని బాధలు భరించలేక ప్రజలు దేవతలు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళారు ప్రజలు దేవతలు కూడా ఎక్కడికి వెళ్ళారు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళారు నరకాసురుని నుండి కాపాడమని ప్రార్థించారు నరకాసురుని నుంచి మమ్మల్ని అందరినీ కాపాడవయ్యా ఓ దేవా శ్రీకృష్ణ అని చెప్పి అందరూ కూడా ప్రార్థించారంట కృష్ణుడు సరే అన్నాడు కృష్ణుడు ఏమన్నాడు సరే అన్నాడంట తన భార్య సత్యభామతో యుద్ధానికి వెళ్ళాడంట తన భార్య అయినటువంటి సత్యభామను తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు ఎవరితో యుద్ధానికి నరకాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు నరకాసురుడు ప్రయోగించిన బాణం కృష్ణునికి తగిలింది అలా ఇద్దరు కూడా బాణాలతో యుద్ధం చేసుకుంటున్నటువంటి సమయంలో నరకాసురుడు వేసినటువంటి బాణం కృష్ణునికి తగిలింది అతను మూర్ఛపోయాడు మూర్ఛపోవడం అంటే స్పృహ తప్పి పడిపోవడం అన్నమాట అప్పుడు సత్యభామ విల్లు అందుకుంది సత్యభామ బాణాన్ని అందుకుంది నరకాసురునితో సమరం చేసింది సమరం అంటే యుద్ధం పోరాటం చేసింది కాసేపటికి కృష్ణుడు మూర్ఛ నుండి లేచాడు అంటే కృష్ణుడు స్పృహ తప్పి పడిపోయాడు కదా అతనికి తెలివి వచ్చి పైకి లేచాడు నరకాసురుని చంపాడు పైకి లేచిన తర్వాత సత్యభామ చేతుల నుంచి బాణాన్ని తీసుకుని నరకాసురుని చంపేశాడు నరకుడు చనిపోయిన నాటి తిది చతుర్దశి నరకుడు చనిపోయినటువంటి తిది అంటే చతుర్దశి అందుకే ఆ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు ఆ నరకుడు చనిపోయినటువంటి చతుర్దశిని నరక చతుర్దశి అని పిలుస్తారు నరకాసురుడు చనిపోయినందుకు దేవతలు మునులు ప్రజలు సంతోషించారు అందరూ కూడా చాలా సంతోషించారంట ఆ మరునాడు దీపాలను వెలిగించి సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు అందరూ కూడా తెల్లవారితే నరక చతుర్దశి అయిపోయినటువంటి తెల్లవారే మరుసటి రోజు అంటే నరక చతుర్దశి అయిపోయిన మరుసటి రోజున అందరూ కూడా చాలా సంతోషంతో సంబరాలు జరుపుకున్నారంట దీనినే దీపావళి అంటారు దీనినే దీపావళి అంటారు దీపావళికి ఎలా వచ్చింది అనేదానికి ఇది ఒక కథ నాన్న నెక్స్ట్ ఇంకొక కథ ఉంది చూడండి ఇక్కడ మనకి బొమ్మలో ఇచ్చాడు చూడండి ఈ నరకాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ సత్యభామ బాణం ఎక్కుపట్టి నరకాసురుడిని చంపడానికి ప్రయత్నిస్తుంది నాన్న అది ఒక కథ నెక్స్ట్ ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది ఈ బొమ్మను చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఈ బొమ్మ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకప్పుడు బలి చక్రవర్తి అనే రాక్షసరాజు ఉండేవాడు
బలి చక్రవర్తి అనే రాక్షస రాజు, రాక్షస రూపంలో ఉన్నటువంటి రాజు బలి చక్రవర్తి, అతనిని చంపడానికి విష్ణుమూర్తి వామనుని రూపంలో సాక్షాత్తు విష్ణుమూర్తి వామనుని రూపంలో విష్ణుమూర్తి చాలా అవతారాల్లో ఉంటాడు నాన్న, ఆ అవతారాల్లో ఒకటైనటువంటి వామన్ రూపంలో వచ్చాడు. యాగం చేస్తున్న బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను అడిగాడు. యాగం చేస్తున్నటువంటి బలిచక్రవర్తిని నాకు 3 అడుగుల నేల కావాలి అని అడిగాడంట. బలిచక్రవర్తికి వామనుని వేషంలో ఉన్న వ్యక్తి విష్ణుమూర్తి అని తెలుసు. బలిచక్రవర్తికి తెలుసు వామనుని రూపంలో వచ్చిన ఆయనే విష్ణుమూర్తి అని. అయినా కాదనకుండా దానం ఇస్తానని మాట ఇచ్చాడు. 3 అడుగుల నేలని దానం ఇస్తానని మాట ఇచ్చాడు. వామనుడు ఆకాశమంత ఎత్తు పెరిగాడు. 1 అడుగుతో భూమిని, 1 అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడంట. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయి 1 అడుగుతో భూమిని, 1 అడుగుతో ఆకాశాన్ని కూడా ఆక్రమించేశాడంట. 3వ అడుగు పెట్టడానికి ఎక్కడా ప్లేస్ లేదు. భూమి మొత్తం 1 అడుగు, ఆకాశం మొత్తం 1 అడుగు ఆక్రమించేశాడు. 3వ అడుగును బలి చక్రవర్తి శిరస్సుపై పెట్టి, శిరస్సు అంటే తల, చూడండి ఇక్కడ శిరస్సుపై అతని పాదాన్ని ఉంచుతున్నాడు. అతనిని పాతాళానికి తొక్కివేశాడు. అతని 8 అడుగుకి పాతాళానికి తొక్కివేశాడు. బలి చక్రవర్తిని వామనుడు పాతాళానికి తొక్కి సంహరించింది కూడా దీపావళి నాడే. బలి చక్రవర్తి అయినటువంటి రాక్షసరాజుని వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి సంహరించింది కూడా దీపావళి రోజేనంట. అందుకు కూడా దీపావళి జరుపుకుంటారని ఇది ఒక కథ. చూడండి నెక్స్ట్ పేస్ట్ ఆన్ చేసుకుంటే 30th పేజ్లో చూడండి ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మకు సంబంధించిన కథ చెప్పుకుందాం. రాముడు సీతా లక్ష్మణులతో అరణ్యవాసం చేసేటప్పుడు రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళాడు. చూడండి రాముడు సీతా లక్ష్మణులతో అరణ్యవాసం అంటే అరణ్యం అంటే అడవి, అడవికి వెళ్ళినప్పుడు రావణుడు సీతను అంటే రాముడు భార్య అయినటువంటి సీతాదేవిని లంకకు తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? రావణుడు. రాముడు వానర సైన్యంతో లంకకు వెళ్ళి రావణుని జయించాడు. రాముడు ఏం చేశాడు? వానర సైన్యంతో లంకకు చేరి రావణుని మీద యుద్ధం చేసి గెలిచి సీతను తీసుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాముడు తిరిగి వచ్చిన రోజును ప్రజలు పండుగ చేసుకున్నారని, ఆ రోజు దీపావళి అని కొంతమంది అంటారు. రాముడు సీతాదేవిని తీసుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా దీపావళి రోజే అని చెప్పి కొంతమంది అంటారంట. దీపావళి పండుగను ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశం అంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం అంతటా కూడా చాలా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకుంటారు. నరక చతుర్దశి నాడు తలంటు స్నానం చేస్తారు. మంటలు వేసి నరకాసుర దహనం చేస్తారు. నరక చతుర్దశి రోజు చక్కగా తలారా స్నానం చేసి మంటలు వేసి నరకాసుర దహనం చేస్తారంట. నరకాసురుడు అనే రాక్షసుని బొమ్మ తయారు చేసి దానికి మంట అంటించి తనని దహనం చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. చూడండి ఈ బొమ్మ గురించి మాట్లాడుకుందాం మనం. దీపావళి నాడు కొత్త బట్టలు ధరిస్తారు. పిండి వంటలతో భోజనాలు చేస్తారు. దీపావళి రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారంట. చక్కగా అమ్మ ఇంట్లో రకరకాల పిండి వంటలు చేస్తే అవి చక్కగా ఆరగిస్తారు. చీకటి పడిన తరువాత దీపాలను వరుసగా ఉంచి ఇంటిని అలంకరిస్తారు. చీకటి పడిన వెంటనే దీపాలని చక్కగా వరుసగా ఇంటి ముందు అలంకరిస్తారు. బాణసంచా కాలుస్తారు. మనకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటి? బాణసంచా కాల్చడం. వాటిలో పేర్లు చూడండి, టపాసులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, అవ్వాయి సువ్వాయిలు వెలిగిస్తూ పిల్లలు పెద్దలు ఆనందిస్తారు. ఇవన్నీ కూడా వెలిగిస్తూ పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఆనందిస్తారంట. ఈ బాణసంచా కాల్చేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది కదా, ఆ రోజుల్లో వానలు పడుతూ ఉంటాయి. ఆశ్వయుజ మాసంలో వచ్చే దీపావళి పండుగ టైంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. భూమి చిత్తడిగా ఉంటుంది. చిత్తడిగా అంటే తడితడిగా ఉంటుంది. ఈగలు దోమలు సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఈగలు దోమలు సూక్ష్మజీవులు అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేల తడిగా ఉంటుంది కాబట్టి. జబ్బులను కలుగజేస్తాయి.
బాణసంచా కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల సూక్ష్మ జీవులు నశిస్తాయి. ఆ జబ్బుల్ని కలుగజేసే సూక్ష్మ జీవులన్నీ కూడా మనం కాల్చే బాణసంచా నుంచి వచ్చే పొగ వల్ల అవన్నీ కూడా చనిపోతాయి. రోగాలు రావు, అవి చనిపోవడం వల్ల మనకి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఈ విధంగా దీపావళి ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ విధంగా దీపావళి పండుగ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ओके ना लेसन अंदर चक्कर श्रद्धा विनी ओकसार लेसन अंत चार ना चक्कर लेसन श्रद्धा विनी चक्कर चदूतारू वीडियो ने एंड चेस्तुन्नानु.